అందులో ఆ కాండిడేట్ ఉన్నటువంటి వారి గ్రూప్ లో సుమారు ఒక 23 మంది ఉంటారు. సో ఆ బిల్డింగ్ లో అన్ని కార్యాలయాలు, అన్ని ఐటీ కంపెనీస్, అన్ని ఐటీ ఆఫీసర్స్ అవి యథాతథంగా నడుస్తూ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను, మధ్యాహ్నం నుంచి ఇంకొక రకమైన కూడా సమాచారం రావడం మొదలైంది. మైండ్ స్పేస్ లాంటి ఇంకొక ఐటీ బిల్డింగ్ ఉంది, దాన్ని పూర్వ సమ్మిట్ అంటారు. పూర్వ సమ్మిట్ లో ఇందాక ఈ మన డిఎస్ఎన్ కంపెనీలో ఎవరో ఆ లేడీ ఎంప్లాయీ ఇట్లాంటి కొంత పరిస్థితి వచ్చిందో, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త అక్కడ ఒక డఫ్ అండ్ సెల్ఫ్స్ అనే ఒక కంపెనీ ఉంది, అది నెదర్లాండ్స్ కి, అది మన యూకే కి చెందిన కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. వాళ్ళ భర్త ఆ కంపెనీలో పని చేస్తున్నారు. సో ఇందాక డాక్టర్ చెప్పినట్టు ఎవరికి ఇట్లాంటి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా కొంత పరీక్ష జరుగుతుంది, వాళ్ళని కూడా కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళ భర్త అక్కడ ఉండటంతో ఆ డఫ్ అండ్ ఫెల్స్ కంపెనీ వాళ్ళు కూడా అక్కడ ఒక 65 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒకే రోజుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇది మన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని, ఆ 65 మంది చేస్తున్నటువంటి ప్రాంతాన్ని క్లీన్ చేసుకున్నారు. అంటే రేపటి నుంచి వాళ్ళు కూడా వాళ్ళ భర్త తప్ప మిగతా ఎంప్లాయీస్ యథాతథంగా వర్క్ కి వస్తారు. నేను ఐటీ కంపెనీస్ కి విజ్ఞప్తి చేసేది ఏముంటే, సో ఆ పూర్వ సమ్మిట్ కి వెళ్తే అది కూడా ఒక విశాలమైన బిల్డింగ్, అక్కడ చాలా ఆఫీసెస్ ఉన్నాయి. ఇది అక్కడ 6th ఫ్లోర్ లో డఫ్ అండ్ ఫెల్స్ ఆఫీస్ ఉంది. సో డఫ్ అండ్ ఫెల్స్ వాళ్ళు క్లోజ్ చేయడం కొంత ఆతిథ్యం ఉంది, వన్ డే కొంత ప్రికాషన్ తీసుకోవడం, పరిసరాన్ని శుభ్రం చేయడం కొంత అర్థం ఉంది. డఫ్ అండ్ ఫెల్స్ ఉన్న ఫ్లోర్ లో ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మా దృష్టికి ఏం వచ్చింది, మా స్టాఫ్ మెంబర్స్ అక్కడ నుంచి ఎప్పుడు వస్తున్నారు, సో వాళ్ళు మాకైతే రేపు వస్తున్నారు అంటే ఇంకా ఒకటి రెండు కంపెనీస్ కూడా మొత్తం అందరికీ తీసుకోవడము, బయటకి రాకుండా వేరే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఉండడం అది మంచిదే. బట్ దానివల్ల మొత్తం మైండ్ స్పేస్ అంతా ఖాళీ అయిపోతున్నట్టుగా చాలా మందిలో ఒక రకంగా అట్లాంటి అనుమానం రావడం, ఇట్లాంటి అసత్యం ప్రచారం జరగడం అవి అన్ని కరెక్ట్ కాదు. అండ్ ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించిన పద్ధతులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఇట్లాంటి కేసు డిటెక్ట్ అయితే, ఆమె ఈరోజు వచ్చిన కేసు ఒక లేడీ ఎంప్లాయీది ఉంది, సో ఆమె దగ్గర ఉన్నటువంటి గ్రూప్ వాళ్ళు కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాలి. ఆమె ఏ ప్రాంతంలో పని చేస్తూ ఉందో అక్కడ మంచిగా ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయాలి. డాక్టర్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇట్లా దప్పు వలన కానీ తుమ్మ వలన కానీ డ్రాప్స్ రెండో వ్యక్తి చేతి మీద పడితే వాళ్ళు ఖచ్చితంగా బాడీ మీద పడితే కొంత ఇన్ఫెక్షన్ రావచ్చు. బట్ సపోజ్ అక్కడ టేబుల్ ఉంది, డెస్క్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాని మీద కూడా ఏదైనా పడి ఉంటే 12 గంటల వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. 12 గంటల తర్వాత అక్కడ ఏదైనా ఉన్నా కూడా దానివల్ల ఎవరికి ఏమాత్రం ప్రభావం ఉండదు. బట్ రిస్క్ అనవసరంగా రిస్క్ తీసుకోకుండా ఆ ప్రాంతాన్ని మంచిగా క్లీన్ చేయడము, కెమికల్స్ ద్వారా కానీ డిస్ఇన్ఫెక్ట్ చేయడం అవి అన్ని ఒక మంచి ప్రికాషన్. సో మైండ్ స్పేస్ యజమానులు కూడా అదే నిబంధన పాటించారు, ఆ ప్రాంతాన్ని ఆమె పనిచేస్తున్న ఆఫీస్ని శుభ్రంగా క్లీన్ చేయించడం. ప్లస్ మనకు పూర్తిగా తెలియకపోవచ్చు ఆమె అక్కడ లిఫ్ట్ వాడి ఉండవచ్చు, అక్కడ క్యాంటీన్కి వెళ్ళి ఉండవచ్చు, వాష్రూమ్స్కి వెళ్ళి ఉండవచ్చు. సో మొత్తం బిల్డింగ్ని మంచిగా క్లీన్ చేయడంలో అది ఒక మంచి పద్ధతి. బట్ రేపటి నుంచి ఆ బిల్డింగ్లో అన్ని కార్యాలయాలు, అన్ని ఐటీ కంపెనీస్, అన్ని ఐటీ ఆఫీసర్స్ అవి యథాతథంగా నడుస్తూ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను, మధ్యాహ్నం నుంచి ఇంకొక రకమైన కూడా సమాచారం రావడం మొదలైంది. మైండ్ స్పేస్ లాంటి ఇంకొక ఐటీ బిల్డింగ్ ఉంది, దాన్ని పూర్వ సమ్మిట్ అంటారు. పూర్వ సమ్మిట్ లో ఇందాక ఈ మన డిఎస్ఎన్ కంపెనీలో ఎవరో ఆ లేడీ ఎంప్లాయీ ఇట్లాంటి కొంత పరిస్థితి వచ్చిందో, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త అక్కడ ఒక డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే ఒక కంపెనీ ఉంది, అది నెదర్లాండ్స్ కి, అది మన యూకేకి చెందిన కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. వాళ్ళ భర్త ఆ కంపెనీలో పని చేస్తున్నారు. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికి ఇట్లాంటివి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా కొంత పరీక్ష జరుగుతుంది, వాళ్ళని కూడా కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళ భర్త అక్కడ ఉండటంతో ఆ డఫ్ అండ్ ఫెల్ప్స్ కంపెనీ వాళ్ళు కూడా అక్కడ ఒక 65 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒకే రోజుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇది మన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని, ఆ 65 మంది
చేస్తున్నటువంటి ప్రాంతాన్ని క్లీన్ చేసుకున్నారు. అండ్ రేపటి నుంచి వాళ్ళు కూడా వాళ్ళ భర్త తప్ప మిగతా ఎంప్లాయీస్ యథాతథ వర్క్ కి వస్తారు. బట్ నేను ఐటీ కంపెనీస్ కి విజ్ఞప్తి చేసేది ఏముంటే, సో ఆ పూర్వ సమ్మిట్ కి వెళ్తే అది కూడా ఒక విశాలమైన బిల్డింగ్, అక్కడ చాలా ఆఫీసెస్ ఉన్నాయి. ఇది అక్కడ సిక్స్త్ ఫ్లోర్ లో డఫ్ అండ్ ఫెల్ప్స్ ఆఫీస్ ఉంది. సో డఫ్ అండ్ ఫెల్ప్స్ వాళ్ళు క్లోజ్ చేయడంలో కొంత ఆతిథ్యం ఉంది. వన్ డే కొంత వచ్చిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త అక్కడ ఒక డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే ఒక కంపెనీ ఉంది. అది నెదర్లాండ్స్ కి, అది మన యూకేకి చెందిన కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. వాళ్ళ భర్త ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికి ఇట్లాంటివి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా కొంత పరీక్ష జరుగుతుంది, వాళ్ళని కూడా కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళ భర్త అక్కడ ఉండటంతో ఆ డఫ్ అండ్ ఫెల్ప్స్ కంపెనీ వాళ్ళు కూడా, అట్లా ఒక 65 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒకే రోజుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇది మన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని, ఆ 65 మంది పని చేస్తున్నటువంటి ప్రాంతాన్ని క్లీన్ చేస్తున్నారు. అండ్ రేపటి నుంచి వాళ్ళు కూడా వాళ్ళ భర్త తప్ప మిగతా ఎంప్లాయీస్ యథాతథంగా వర్క్కి వస్తారు. బట్ నేను ఐటీ కంపెనీస్కి విజ్ఞప్తి చేసేది ఏముంటే, సో ఆ పూర్వ సమ్మిట్కి వెళ్తే అది కూడా ఒక విశాలమైన బిల్డింగ్, అక్కడ చాలా ఆఫీసెస్ ఉన్నాయి. ఇది అక్కడ సిక్స్త్ ఫ్లోర్లో డఫ్ అండ్ ఫెల్ప్స్ ఆఫీస్ ఉంది. సో డఫ్ అండ్ ఫెల్ప్స్ వాళ్ళు క్లోజ్ చేయడంలో కొంత ఆతిథ్యం ఉంది. వన్ డే కొంత ప్రికాషన్ తీసుకోవడం, పరిసరాలని శుభ్రం చేయడం కొంత అర్థం ఉంది. డఫ్ అండ్ ఫెల్ప్స్ ఉన్న ఫ్లోర్లో ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మా దృష్టికి ఏం వచ్చింది, మా స్టాఫ్ మెంబర్స్ అక్కడ నుంచి ఎప్పుడు వస్తున్నారు, సో వాళ్ళు మాకు ఎంత తెలియపరుస్తున్నారు అంటే ఇంకా 1-2 కంపెనీస్ కూడా మొత్తం క్లోజ్ చేసేసి అందరిని ఇంటికి పంపించారు, వర్క్ ఫ్రమ్ హోమ్. అది అది అవసరం లేదు, నేను ఐటీ కంపెనీస్కి అదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటివి చేయడం వల్ల ఇంకా ప్యానిక్ పడలేదు, అందరూ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి పరిస్థితి ఏమీ రాలేదు. ఒకే ఒక ఫ్లోర్లో ఇంకా 2 ఆఫీసెస్ అదనంగా క్లోజ్ అయ్యాయి. డఫ్ అండ్ ఫెల్ప్స్ క్లోజ్ చేయడానికి కారణం ఉంది, బట్ మిగతా 2 కంపెనీస్ అండ్ ఇంకొక విచిత్రత ఏముంది అంటే అదే ఫ్లోర్లో ఇంకా కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. డఫ్ అండ్ ఫెల్ప్స్కి జస్ట్ అనుకున్నట్టుగా పారాడైమ్ అనే ఒక కంపెనీ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్, ఆయోధ్యకి సంబంధించిన కంపెనీ. ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళతో కొన్ని సంయుక్తంగా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళు యథాతథంగా పని చేస్తూ ఉన్నారు అక్కడ, అందరూ వాళ్ళకి ఏమీ ఇష్యూ లేదు. బట్ కొంచెం దూరం ఉన్న అదే ఫ్లోర్లో ఇంకా ఒక మూలలో ఇంకా ఒక కంపెనీ, అక్కడ సుమారు ఒక 200 మంది ఉంటారు. వాళ్ళు మొత్తం బిల్డింగ్ ఖాళీ చేసి, అంటే వాళ్ళ ఆఫీస్ని ఖాళీ చేసి వాళ్ళందరూ హోమ్కి వెళ్ళిపోతున్నారు. సో నేను అందరు ఐటీ కంపెనీస్కి ఇదే చెప్తాను. అండ్ ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల పైన మనం ఈరోజు ఇక్కడ మన జయశ్రంజన్ సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీ, మన అమరు చీఫ్ పిఆర్ఓ, మన వినోద్ కుమార్ టీఎస్ఐసీ జోనల్ మేనేజర్, మరియు ముఖ్యమైన ఈరోజు శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఈ వైరస్ పైన రకరకాల ఎట్లా ఈ బిహేవ్ అవుతుంది పైన కూడా క్లారిఫై చేయడానికి ఇక్కడ మీ ముందు ఉన్నారు. సో ముఖ్యంగా అందరికీ కోరేది, చాలామంది రకరకాల పుకార్లు లేస్తూ చాలా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కోరేది అంటే, ఈరోజు ఓన్లీ ఆ సస్పెక్టెడ్ పేషెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఏదో కన్ఫర్మ్ అయిందని చెప్పి మొత్తం ఐటీ కారిడర్ ఖాళీ అయిందని చెప్పి చాలా రకరకాల పుకార్లు లేపారు. సో వాళ్ళందరూ కూడా కోరేదంటే, మీరు కన్ఫర్మ్ అయితేనే మీరు ప్రచారం చేయాలి, కానీ అనవసరము మీరు ఏదో కన్ఫర్మ్ అయ్యని చెప్పి చేయకూడదని చెప్పి నేను మరిపెట్టి కోరుతున్నాను. వాళ్ళ పైన ఎవరెవరు ఇలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారో, ఇట్లా ఎవరెవరు పుట్టిస్తున్నారు వాళ్ళు కూడా విత్ఇన్ 8 అవర్స్ అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ శాంపుల్ హ్యావ్ బీన్ టెస్ట్ అయింది. వాళ్ళ శాంపుల్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్ రావడం జరిగింది. ఓన్లీ ఈరోజు ఏదైతే కుకార్లు షికార్లు చేస్తున్నాయో వాటికి సంబంధించి మేము ఆల్రెడీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న చేసిన శాంపుల్స్లో ఓన్లీ 45 శాంపుల్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా నెగిటివ్ రావడం జరిగింది. 2 శాంపుల్స్ ఏదైతే ఉన్నాయో బోర్డర్ లైన్లో, వాటిని మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం, ఫర్దర్ రీవాల్యుయేషన్ కోసం మేము పంపించడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మనకి రేపు మార్నింగ్ రావడం జరిగింది. ఆ 2 శాంపుల్స్లో కూడా ఒకటి వచ్చేసేసి రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ
ఇటలీ ప్రయాణించడం జరిగింది. వారికి సంబంధించిన శాంపుల్ రెండో శాంపుల్ వచ్చేసేసి ఏదైతే మన పాజిటివ్ కోవిడ్ 19 పాజిటివ్ తెలంగాణలో ఫస్ట్ కేసు ఏదైతే వచ్చిందో అతని క్లోజ్ కాంటాక్ట్. ఈ రెండింటిని కూడా మేము కంటిన్యూస్గా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పాజిటివ్ వచ్చారో ఆ కుర్రవాడి 24 ఇయర్స్ ఓల్డ్ బాయ్ హెల్త్ కండిషన్ ఈ స్టేబుల్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ చాలా ఇంప్రూవ్ అవుతున్నది. అండ్ ఈ ఇద్దరు ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రేపు మార్నింగ్ వరకు మేము రిజల్ట్స్ మీకు ఇస్తాము. అట్లే వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా కంప్లీట్గా గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వాళ్ళతో ఉంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సంబంధించింది గత December 15th నుంచి ఏదైతే చైనా ఫస్ట్ టైం అనౌన్స్ చేసిందో నంబర్ 20 హ్యాస్ బిన్ వెకేటెడ్, అది కూడా శానిటైజ్ చేయడానికి ఈ రోజు మాత్రమే. రేపటి నుంచి అగైన్ దోస్ పీపుల్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో అనవసరం లేనందుకు కూడా ఖాళీ చేశారు, అంతా రోడ్డు ఖాళీ అయిపోయింది అని చెప్పి చాలా ప్రచారం జరిగింది, అది నిజం కాదు. అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టు మనం అందరూ కూడా కలిసి ఈ ఒక వ్యాధిని మనము ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ప్లీజ్ ట్రై టు స్ప్రెడ్ అబౌట్ ది అవేర్నెస్, ఇప్పుడు హౌ దిస్ డిసీజ్ గోయింగ్ టు స్ప్రెడ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకన్. ఏదో ఎక్కడ దూరం ఉంటే అది గాలి పిచ్చుకుంటే వచ్చేస్తుందని చెప్పి చాలా మంది ప్రచారం చేశారు, అట్లాంటి కాదు. సో ముఖ్యంగా మీ ద్వారా కూడా ప్రచారం చేయాలని చెప్పి కోరుతున్నా. రిక్వెస్ట్ జయశ్రీని సార్ టు స్పీక్ ఆన్ దిస్. చేతి మీద పడితే వాళ్ళు ఖచ్చితంగా బాడీ మీద పడితే కొంత ఇన్ఫెక్షన్ రావచ్చు. బట్ సపోజ్ అక్కడ టేబుల్ ఉంది, డెస్క్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాని మీద కూడా ఏదైనా పడి ఉంటే 12 గంటల వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. 12 గంటల తర్వాత అక్కడ ఏదైనా ఉన్నా కూడా దానివల్ల ఎవరికి ఏమాత్రం ప్రభావం ఉండదు. బట్ రిస్క్ అనవసరంగా రిస్క్ తీసుకోకుండా ఆ ప్రాంతాన్ని మంచిగా క్లీన్ చేయడము, కెమికల్స్ ద్వారా దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం, అవన్నీ ఒక మంచి ప్రికాషన్. సో మైండ్ స్పేస్ యజమానులు కూడా అదే నిబంధన పాటించారు. ఆ ప్రాంతాన్ని ఆమె పనిచేస్తున్న ఆఫీస్ని శుభ్రంగా క్లీన్ చేయించడం, ప్లస్ మనకు పూర్తిగా తెలియకపోవచ్చు ఆమె అక్కడ లిఫ్ట్ వాడి ఉండవచ్చు, అక్కడ క్యాంటీన్కి వెళ్ళి ఉండవచ్చు, వాష్రూమ్స్కి వెళ్ళి ఉండవచ్చు. సో మొత్తం బిల్డింగ్ని మంచిగా క్లీన్ చేయడంలో అది ఒక మంచి పద్ధతి. బట్ రేపటి నుంచి ఆ బిల్డింగ్లో అన్ని కార్యాలయాలు, అన్ని ఐటీ కంపెనీస్, అన్ని ఐటీ ఆఫీసర్స్ అవి యథాతథంగా నడుస్తూ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను, మధ్యాహ్నం నుంచి ఇంకొక రకమైన కూడా సమాచారం రావడం మొదలైంది. మైండ్ స్పేస్ లాంటి ఇంకొక ఐటీ బిల్డింగ్ ఉంది, దాన్ని పూర్వ సబ్మిట్ అంటారు. పూర్వ జనరల్ ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెన్, ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ ద బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్. సో దాని ద్వారా ఏం చేస్తారంటే, ఒక రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ దాని నుంచి ఇన్వోక్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంట్రప్షన్ టు ద బిజినెస్ వాట్ షుడ్ యూ డూ అని చెప్పి మొదట ప్లాన్ చేసుకున్నారు అంత వాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మెనీ కంపెనీస్ హ్యావ్ డన్ ఇట్ యాజ్ వెల్ రైట్. సో విచ్ ఇస్ బేసిక్లీ ప్రికాషనరీ మెథడ్ అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ బిజినెస్ ఇస్ యాజ్ యూజువల్. ఇక్కడ కొన్ని ఎంప్లాయీస్ డెఫినెట్గా ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే ఇందాక మీరు అడిగారు రైట్ ఎవరో ట్వీట్ చేస్తారని. See, one or such tweets can create a big impact, right? Because people, you know, the person says that I'm actually stuck in the company, they're not letting me get out of the office in Jeffnapuru. It may be not real. It may be just somebody who's sitting somewhere else, you know, like say, and then doing a tweet. And manam ee roju ikkada mana Jayashree sir, principal secretary IT and industry, mana Amaru chief PRO, mana Vinod Kumar TSIC general manager, మరి ముఖ్యమైన ఈరోజు శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ వైరస్ పైన రకరకాల ఎట్లా అది బిహేవ్ అవుతుంది పైన కూడా క్లారిఫై చేయడానికి ఇక్కడ మీ ముందు ఉన్నారు. సో ముఖ్యంగా అందరికీ కోరేది, చాలామంది రకరకాల పుకార్లు లేదు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కోరేది అంటే, ఈరోజు ఓన్లీ ఆ సస్పెక్టెడ్ పేషెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఏదో కన్ఫర్మ్ అయిందని చెప్పి మొత్తం ఐటీ కారిడర్ ఖాళీ అయిందని చెప్పి చాలా రకరకాల పుకార్లు లేపారు. సో వాళ్ళందరూ కూడా కోరేదంటే, మీరు కన్ఫర్మ్ అయితేనే మీరు ప్రచారం చేయాలి, కానీ అనవసరము మీరు ఏదో కన్ఫర్మ్ అయ్యని చెప్పి చేయకూడదని చెప్పి నేను మరీ కోరుతున్నాను. వాళ్ళపైన ఎవరో ఇలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇట్లా ఎవరు పుట్టిస్తున్నారు, వాళ్ళపై కూడా మన నిఘా పెట్టడం జరిగింది. మన సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్ కూడా నేను అలర్ట్ చేశాను, డెఫినెట్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన జయశ్రీ సార్ ఈ విషయంపైన మాట్లాడారు. సో మనం ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ ఒక కరోనా వైరస్ పైన ఎట్లా ఉంటుంది అనే పైన కూడా వాళ్ళు ఎట్లా మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. గౌరవనీయులు శ్రీ జయశ్రీ గారు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ శ్రీ సజ్జనార్ గారు అండ్ మై కోలీగ్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో
ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది అది మీకు తెలుసు ఆల్రెడీ. ఎవరైతే దుబాయ్కి ప్రయాణించి బెంగళూరులో వర్క్ చేస్తున్న ఐటీ సాఫ్ట్వేర్ వస్తున్నారో అతని హైదరాబాద్ నివాసి. అతనికి మనం టెస్ట్ చేసినప్పుడు మన ట్రావెల్ హిస్టరీలో తెలియదు ఏంటంటే అతను దుబాయ్లో వాళ్ళ కంపెనీ తరఫున పనిచేసేటప్పుడు అతను సింగపూర్కి సంబంధించిన వాళ్ళ కొలీగ్స్తో వర్క్ చేయడం వల్ల ఈ వైరస్ అతనికి ఇన్ఫెక్ట్ అయింది. దాని ద్వారా అతను ఈ వైరస్ ఇండియాకి క్యారీ చేశాడు. అంటే నేను మీకు చెప్పొచ్చింది ఏంటంటే ఇంతవరకు కూడా లోకల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా లోకల్ ట్రాన్స్మిషన్ అనేది లేదు. అంటే ఇండిజినస్ కేసు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదు. సో అతనికి సంబంధించిన ఏదైతే క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ అతను ట్రావెల్ చేసిన బస్సులు అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పార్థ సేన్ గుప్తా డాఫ్ అండ్ ఫైల్స్ ఎండితో మేము ఇందాక వెళ్ళి మాట్లాడి వచ్చాము. ఆయన కూడా రేపటి నుంచి వాళ్ళ హస్బెండ్ తప్ప అంటే అక్కడ డిఎస్ఎం లేడీ ఎవరు ఉందో వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి రాను, బట్ ఆయన ఆల్రెడీ ఆబ్జర్వేషన్లో ఉన్నారు. అండ్ ఇవన్నీ జస్ట్ యాజ్ అ ప్రికాషన్, అంటే వాళ్ళకి అందరికీ ఏదో సోకింది వాళ్ళపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటివి కాదు. వాళ్ళకి ఈ సస్పెక్ట్తో కొంత కాంటాక్ట్స్ దగ్గరగా కాంటాక్ట్స్ ఉండవచ్చు, 2 మీటర్ పరిధిలో వాళ్ళు ఉండవచ్చు, కాబట్టి ప్రికాషన్గా వాళ్ళని ఐసోలేట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్ని ఐటీ కంపెనీస్ కింద డాక్టర్ గారు చెప్పారు, మేము ఇంకా ఈమెయిల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా చాలా ప్రికాషన్స్ ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ మన దగ్గతే తుమ్మితే ఎట్లా కవర్ చేయాలి, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, సిపి గారు చెప్పినట్టుగా నేను కూడా ఐటీ కంపెనీస్కి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందాక డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ఇప్పుడు వరకు హైదరాబాద్లో కానీ మన దేశంలో వేరే దగ్గర కానీ ఎక్కడైనా ఇట్లాంటి కేసెస్ వస్తూ ఉన్నా కూడా అది బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వలన మన ప్రాంతానికి రావడం అట్లాంటి సందర్భాలు మాత్రమే ఉన్నాయి. సో గతంలో వచ్చిన కేస్ వాళ్ళు దుబాయ్లో పని చేస్తూ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావడం, చాలామంది ఈరోజు జరుగుతున్న కేసు గురించి అడుగుతున్నారు. నా దగ్గర కూడా దినంలో చాలా ఫోన్స్ వచ్చినాయి. డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు వాళ్ళ శాంపుల్లో ఇప్పుడు మన పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో టెస్టింగ్ కింద జరుగుతూ ఉంది. హైదరాబాద్లో టెస్టింగ్ బార్డర్ లైన్ అనే ఉన్నట్టుగా తెలిసింది, కాబట్టి వాళ్ళు ఇంకా వివరంగా అక్కడ పరీక్ష చేయడానికి పూణేలో ఇంకా మంచి పరికరాలు ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ పరీక్ష ఫలితాలు మనకు రేపు ఉదయం వస్తుంది. సో రేపు ఉదయం 100% మనము కరెక్ట్గా పరిస్థితి ఎట్లా ఉందో అట్లా చెప్పడానికి వీలు అవుతుంది. బట్ అయినా ఆ కేసులో కొంత అనుమానం ఉంది, సో కాబట్టి కొంత ప్రికాషన్స్ తీసుకోవడం సబబే. కాబట్టి ఆ ఒక కంపెనీలో ఆ కంపెనీ గురించి మీకు అవగాహన ఉంటుంది. ఆ కంపెనీ పేరు డిఎస్ఎం షేర్ సర్వీసెస్. వాళ్ళు మైండ్ స్పేస్లో బిల్డింగ్ నెంబర్ 20లో 9th ఫ్లోర్లో ఉంటారు. మొత్తం 350 మంది ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటే అందులో ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి వర్క్ గ్రూప్లో సుమారు ఒక 23 మంది ఉంటారు. సో ఆ 23 మంది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా సెల్ఫ్ ఐసోలేషన్, వాళ్ళే వాళ్ళ ఇంటిలో కొన్ని రోజులు ముందు జాగ్రత్తలు తీసుకోవడము, బయటికి రాకుండా వేరే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఉండడం అది మంచిదే. బట్ దానివల్ల మొత్తం మైండ్ స్పేస్ అంతా ఖాళీ అయిపోతున్నట్టుగా చాలా మందిలో ఒక రకంగా అట్లాంటి అనుమానం రావడం, ఇట్లాంటి అసత్యం ప్రచారం జరగడం అవన్నీ కరెక్ట్ కాదు. అండ్ ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించిన పద్ధతులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఇట్లాంటి కేసు డిటెక్ట్ అయిందో ఆమె ఓకే సార్.